రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా నుంచి నిన్న టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. లక్నోలో భారీ ఈవెంట్ పెట్టి మూవీ యూనిట్ అంతా హాజరై గేమ్ చేంజర్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించి టీజర్ రిలీజ్ చేశారు. ఇక మూడేళ్లుగా ఈ సినిమా కంటెంట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు అదిరిపోయే టీజర్ ఇచ్చారు. టీజర్ లో చాలా షార్ట్స్ చూపించి కేవలం 2-3 డైలాగ్స్ తోనే అదరగొట్టి ఫ్యాన్స్ ను ప్రేక్షకులను మెప్పించారు. నిన్నటి నుంచి గేమ్ చేంజర్ టీజర్ ట్రెండింగ్ నెంబర్ 1 ఉంది. ఇక 3 భాషల్లో టీజర్ రిలీజ్ అవ్వగా అన్ని భాషల్లో కలిపి గేమ్ చేంజర్ టీజర్ 24 గంటల్లో ఏకంగా 70 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించి రికార్డ్ సెట్ చేసింది. చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీజర్ ఇంకా ట్రెండింగ్ లోనే ఉండడంతో రేపటి కల్లా 100 మిలియన్ వ్యూస్ దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. టీజర్ తోనే రచ్చ సృష్టించిన గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ సినిమాతో ఇంకెన్ని రికార్డు బద్దలు కొడుతుందో చూడాలి. టీజర్ చివరిలో ఐఆమ్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పించారు. ఇందులో చరణ్ 3 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. కుర్రాడిగా, ఆ తర్వాత ప్రభుత్వ అధికారిగా, అలాగే రాజకీయ నాయకుడిగా కనిపించారు. కుర్రాడి లుక్ లో ఒకవైపు గేమ్స్, ఫ్యామిలీ రిలేషన్స్, ఫైట్లు, హీరోయిన్లతో లవ్ ట్రాక్ వంటివి సెట్ చేశాడు. ఇక ఆఫీసర్ అవతారంలో జనం గురించి సన్నివేశాలు, ప్రత్యర్థులను ఎదుర్కొనే సన్నివేశాలు వంటివి చూపించారు. రాజకీయ నాయకుడిగా కూడా అదరగొట్టాడు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఒక్కొక్కరిని చెడుగుడు ఆడినట్టు కనిపిస్తుంది. రామ్ చరణ్ ఇప్పటి వరకు పొలిటీషియన్ గా తెరపై కనిపించలేదు. దాంతో ఈ సినిమాపై మెగా అభిమానులు మొదటి నుంచి భారీ అంచనాలు పెంచుకోగా టీజర్ లో స్టూడెంట్ గా, ఆఫీసర్ గా, పొలిటీషియన్ గా కూడా పచ్చకట్టుతో రామ్ చరణ్ కనిపించారు. తెలుగు, తమిళ్ తో పాటు గేమ్ చేంజర్ మూవీని తమిళ్, హిందీలోనూ రిలీజ్ చేయబోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సజావుగా నిర్వహించే అధికారి పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నట్లు టీజర్ ను చూస్తే అర్థమవుతుంది.